బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ ప్రసాద విషయంలో రాజకీయ రగడ రోజు రోజుకు ముదురుతోంది. లడ్డూలో వినియోగించిన నెయ్యి నాణ్యత కమిటీపై వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 2019లో టీటీడీ పర్చేసింగ్ కమిటీలో సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది వైసీపీ. పర్చేసింగ్ కమిటీలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే వేమిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు సన్నిహితులైన కృష్ణమూర్తి, వైద్యనాథన్ కూడా ఈ కమిటీ మెంబర్గా ఉన్నారని భూమన ప్రధాన ఆరోపణ చేశారు. వాస్తవాలన్నీ బయటకు రావాలంటే నెయ్యి పర్చేసింగ్ ఎలా జరిగిందో వివరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సంబంధించి పారదర్శకత ఎంత ఉంటుంది అంటే, దీని మీద టెండర్లు వేసిన తరువాత తక్కువ కోట్ చేసినటువంటి వాళ్ళ టెండర్లను ఆమోదించి ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అని తేల్చి చెప్పడానికి నిపుణులతో పాటు 3 బోర్డు మెంబర్లను కూడా మీ హయాంలోనూ మా హయాంలోనూ కూడా నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు, మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చడానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి, వీళ్ళు 3 అందులో సభ్యులు. కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు, వాళ్ళు సభ్యుల కాదా అన్నటువంటి విషయం నిగ్గు తేలాలి. మేము తప్పు చేసి ఉంటే మీరు నిజాన్ని బయట పెట్టడానికి దీని మీద సిబిఐ విచారణ చేయించాలి. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేసుకోవటానికి కూడా మేము సిద్ధం. టెండర్లకు సంబంధించి భూమన కామెంట్స్పై మంత్రి పార్థసారథి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అప్పటి పర్చేసింగ్ కమిటీపై విచారణకు తాము సిద్ధమని చెప్పారు. విచారణ చేయాలని సీఎంను కోరతానన్నారు. టీటీడీలోని ప్రతి చిన్న నిర్ణయం కూడా అప్పటి సీఎం జగన్, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోనే జరిగాయని పార్థసారథి ఆరోపణిచ్చారు. అయితే కరోనా టైంలో ఏదో కమిటీలో తనకు స్థానం ఇచ్చారని, అప్పట్లో జరిగిన సమావేశాల్లో తమ పాత్ర చాలా పరిమితమైనదని ఆయన వివరణ ఇచ్చారు. తిరుమలలో అప్పటి జేఈఓకి తెలియకుండా ఏం జరిగేది అని ఆయన అన్నారు. మరి వాళ్ళు క్వాలిటీ చెడుకోకుండా మరి తక్కువ రేటు కోసం ఏ విధంగా కొనదనేది చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకోకుండా. చాలా చాలా పాపంగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తగు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు అని ఉండొచ్చేమో పర్చేస్ కమిటీ యొక్క బాధ్యతలు ఏమిటి, వీటన్నిటి మీద కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాం. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో అయినా సరే ఎంక్వైరీ చేపించి అలా ఎక్కడ ఈ మూలాలు ప్రారంభమైనవి, ఎవరు ఎవరితో కలిసి ఎక్కడ ఏ విధంగా చేశారనే దాని మీద ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తప్పకోకుండా దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని కూడా భావిస్తారు. మరి వాళ్ళు క్వాలిటీ చూడకోకుండా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పర్చేసింగ్ కమిటీ మీద వస్తున్న ఆరోపణలు, దాని మీద ఉన్న కౌంటర్లు, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహార శైలి చిలికి చిలికి గాలి వనలాగా మారుతుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా, అంటే కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య కోల్డ్ వార్గా కొనసాగుతుంది. తాజాగా ఈ వివాదంలోకి బీజేపీని
లాగారు మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారానికి సంబంధించి 2019 నుంచి 2021 అంటే 21 మధ్య వరకు కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగాతో పాటుగా పర్చేజింగ్ కమిటీలో ప్రస్తుత మంత్రి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మోడీకి అమిత్ షాకి అత్యంత సన్నిహితుడు వైద్యనాథ్ కృష్ణమూర్తి దీంట్లో పర్చేజింగ్ కమిటీలో కీలకమైన మెంబర్స్గా ఉన్నారు. సో వారి నేతృత్వంలో పర్చేజింగ్ కమిటీ జరిగినప్పుడు ఎందుకు తమ ప్రభుత్వం తమ పాలనపై ఇటువంటి అభాండాలు లేనిపోని విమర్శలు ఎందుకు చేస్తారని చెప్పి టిటిడి మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో కానీ వైసీపీ ప్రభుత్వ హాయంలో కానీ పర్చేజింగ్ ఒక కమిటీ ఉంటుంది, దీన్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి అని చెప్పి కూడా నొక్కి చెప్పే ప్రయత్నం అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడుతూ మంత్రి పార్థసారథి, అప్పటి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబరు, అలాగే పర్చేజింగ్ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా నేను ఉన్నాను, కానీ ఎక్కడా కూడా తమ పాత్ర ఏమాత్రం కూడా లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన బాబాయి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోనే జరిగేది. ఎక్కడా కూడా తమకి ఎటువంటి అభిప్రాయాలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ తీసుకున్న దాఖలాలు లేవు. అనేక సందర్భాల్లో నెలకో రెండు నెలకో మీటింగ్ జరుగుతుంది, ఏ మీటింగ్ జరుగుతుందో ఏందో తెలియదు, తమకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎటువంటి సమాచారం ఉండదు, వారిద్దరే నిర్ణయం తీసుకుంటారు. అంతేకాక అప్పటి టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి చాలా అత్యంత పవర్ఫుల్గా వ్యవహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఆయనకి తెలియకుండా ఈగ కూడా వాళ్ళదని చెప్పి కూడా బిగ్ టీవీ ద్వారా సంచలన వ్యాఖ్యలైతే మంత్రి పార్థసారథి చేశారు. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లడ్డు పర్చేజింగ్ కమిటీకి సంబంధించి విచారణ నిర్వహించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నాను, ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి జడ్జితో విచారణ చేసుకున్నా పర్లేదు, మిగతా ఎటువంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడా కూడా తన పాత్ర లేదు, అలాగే కొనుగోళ్లు ఎప్పుడు జరిగినాయి, ఎవరి నేతృత్వంలో జరిగినాయి, ఎందుకు గత ప్రభుత్వాలు గతంలో రాజశేఖర రెడ్డి కానీ ఆ తర్వాత చంద్రబాబు కానీ రోసయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన టెండర్లని కాదని కొత్తగా ఎందుకు టెండర్ ఇవ్వాల్సి వచ్చింది, వీటన్నిటిపై సమగ్రమైన విచారణ చేపట్టాలి, ఇదే అంశానికి సంబంధించి నా పాత్ర ఉన్నా సరే ముఖ్యమంత్రిని కోరి విచారణ చేపిస్తానని చెప్పి బిగ్ టీవీ వేదిక ద్వారా కూడా మంత్రి పార్థసారథి ఒక ప్రకటన అయితే చేశారు. సో ఇక్కడ మరొక అంశం ఏంటంటే తెలుగుదేశం వైసీపీ ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వైద్యనాథ కృష్ణమూర్తి కూడా ఈ పర్చేజింగ్ కమిటీలో ఉన్నాడని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక దుమారాన్ని అయితే లేపుతా ఉన్నాయి. రేణుశ్రీ, మరి చూడాలి ఆయన కూడా నా పాత్ర ఉందంటాడా లేదంటాడా, వారే నిర్ణయం తీసుకున్నారు పార్థసారథి ఇప్పుడు ఏదైతే చెప్పాడో అప్పటి ముఖ్యమంత్రి టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డే నిర్ణయం తీసుకున్నారు, కేవలం కరోనా టైంలో ఏదో కమిటీలో స్థానం ఇచ్చారు, ఒక రబ్బర్ స్టాంప్గానే తాము ఉన్నామని చెప్పి ఇండైరెక్ట్గా పార్థసారథి ప్రకటన చేశారు, మరి ఇదే ప్రకటనని కృష్ణమూర్తి చేస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం, మీరు బాధ్యులంటే మీరు బాధ్యులంటే మీరు, ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివా.